दिल नुंच रावाल निकले దేవుడు బలవంతంగా నీకు బాప్తిసం ఇప్పిస్తాడా? చాలామంది ఏమంటున్నారంటే ఇది నాన్న మతం మార్చేస్తున్నారండి, మతం మార్చేస్తున్నారని కొట్టుకు చచ్చిపోతున్నారు యూట్యూబ్ ఛానల్స్లో కొంతమంది దరిద్రులు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అరే నువ్వు శ్యాము నువ్వు వచ్చి ములుగంటే నేను ములుగుతానే, నేను ములుగుతాను వెళ్ళి, నాకు ఇష్టం అవ్వాలి అది. ఇప్పుడు మీలో చాలామంది ఉన్నారు కదా, అమ్మ వచ్చి ములిగిపో ములిగిపో అంటే ములిగిపోయారా? బాప్తిసం పొందేసి మందిరానికి వస్తున్నారు, పేరు మార్చేసుకున్నారా? లేదు కదా. ఎంతో కాలం చెప్పినా కానీ నీకు మారు మనసు వచ్చినప్పుడు, నీకు పాపక్షమాపణ దొరికినప్పుడు, నీ మనసులో పరిపూర్ణంగా యస్ దేవునికి నా జీవితాన్ని అర్పిస్తాను, ఇప్పటి వరకు జీవించిన జీవితం చాలు, ఇంక ఈ లోకం వద్దు, ప్రభు కొరకు బ్రతుకుతా అని నీ హృదయంలో తీర్మానం చేసుకుని, అప్పుడు నువ్వు సేవకుడి దగ్గరకు వచ్చి మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుని దేవుడి దగ్గర క్షమాపణ అడిగి దైవజనుడి దగ్గరకు వచ్చి అయ్యా నేను బాప్తిసం పొందుతా అని అడిగితే మేము మీకేమిస్తున్నాం? బాప్తిసం ఇస్తున్నాం. చాలామంది ఏమంటున్నారు తెలుసా, మతం మార్చేస్తున్నారండి పాస్టర్సు, బలవంతంగా మాయమాటలు చెప్తున్నారండి పాస్టర్సు. ఆలోచించేయండి, ఈ రోజున చాలా భయంకరమైన విషయాలు చూస్తున్నాం కదా. ఎలాగూ ఎవరైనా సువార్త కరపత్రులు పట్టుకెళ్ళి వీధిలో తిరుగుతుంటే మా ఏరియాకి ఎందుకు వచ్చో అని దెబ్బలాడే మనుషులు చూస్తున్నాం, వాళ్ళు హింసిస్తున్న మనుషులను చూస్తున్నాం. వాళ్ళు బండబూతులు, స్త్రీలను చూడకుండా, పెద్దవాళ్ళను చూడకుండా, గౌరవప్రదమైన వ్యక్తులను చూడకుండా, వయసుతో సంబంధం లేకుండా కులాన్ని బట్టి దూషిస్తూ లేదా నమ్మిన దేవుని బట్టి దూషిస్తూ మీకు పని పాట ఏమి లేదా అని చెప్తూ ఎదుటి వాళ్ళని దూషించి బలవంతంగా అక్కడి నుంచి నెట్టేస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. మీరు ఆలోచించండి, ఎవరైనా, నేను మళ్ళీ చెప్తున్నాను, మన లోకంలో ఉన్న ప్రతి ఒక్కరితో మనం సమాధానంగా ఉంటాం. మీరు ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఎవరైనా వచ్చి మన దగ్గరకు వచ్చాయి నువ్వు పలానా దేవుని నమ్ముకో అని చెప్తారు, మనం వింటాం వదిలేస్తాం. మనకు నచ్చితే తప్ప దాంట్లోకి వెళ్ళగలమా? నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ యేసు ప్రభు మతాన్ని మార్చే దేవుడు కాదు, ఈ బైబిల్ మతాన్ని మార్చే మాటలు దీంట్లో లేవు. అసలు మతం అనేది క్రైస్తవ్యం కాదు. మరి క్రైస్తవం ఏంటి అంటే ఇది మార్గం అని బైబిల్ చెప్తుంది. ఇదేంటట? మార్గం అని బైబిల్ చెప్తుంది. ఈ బైబిల్ ఏముంటాయి, బ్రతుకులు ఎలా కట్టుకోవాలో ఉంటాయి. లోకంలో బలాత్కారంగా బ్రతకకుండా సంతోషంగా సమాధానంగా తల్లిదండ్రులు ఎలా గౌరవించాలి, భర్తను ఎలా గౌరవించాలి, భార్యని ఎలా గౌరవించాలి, తోటి వ్యక్తులతో ఎలా ఉండాలి, ఎదుటివారు ఆశించకుండా ఎలా బ్రతకాలి, ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. ఇది మనస్సును మార్చే పుస్తకం. ఏం మార్చే పుస్తకం? మతాన్ని మార్చే పుస్తకం కాదు, మనస్సులను మార్చే పుస్తకం బైబిల్. ఏం చెప్తుంది తెలుసా? ఆయన ఏమన్నాడు తెలుసా? నేను తలుపు నొద్ద నుండి ఏం తడుతున్నా, నువ్వు తీస్తేనే నేను వస్తా. ఏసయ్య డైరెక్ట్గా వచ్చిలేడా? అసలు ఆలోచించండి, ఆలోచించేయండి. ఇప్పుడు ఏ దేవుడైనా కానివ్వండి, ప్రతి దేవుడు, ఇప్పుడు హైందోలు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, జైన్లు కావచ్చు, బుద్ధిస్టులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక విషయం ఆలోచించేయండి, ఏ దేవుడికైనా శక్తులు ఉంటాయి అని ప్రతి వాళ్ళు కూడా నమ్ముతారుగా. రాముడి శక్తులు నమ్ముతారు, కృష్ణుడి శక్తులు ఉన్నాయి, ఆ దేవాతి దేవుళ్ళు అందరికీ ముక్కోడి దేవతల శక్తులనే నమ్ముతారు. మన ఏసైకి శక్తులనే మనం నమ్ముతాం, అలాగే అల్లాకి శక్తులనే వాళ్ళు నమ్ముతారు, జైన్లు నమ్ముతారు, అలాగే ఎవరి దేవుడు వాళ్ళకి ప్రతి దేవుడు కూడా ఏమున్నాయని నమ్ముతారు, శక్తులున్నాయని నమ్ముతారు కదా. ఒక విషయం ఆలోచించండి, ఏ దేవుడైనా వచ్చి హాంఫర్ట్ నువ్వు మారిపోవాలంటే మరి మనసు మారిపోతుందిగా. అసలు ఆలోచించి సింపుల్ లాజిక్. మరి ఏసై కూడా ఉందిగా, ఏసై కూడా హాంఫర్ట్ అంటే మారిపోతుందిగా. అరే ఏ దేవుడైనా సరే
మరి మనసు ఈజీగా మారిపోద్దిగా. మరి మీ ప్రతి దేవుడికి శక్తులు ఉన్నాయని నమ్మినప్పుడు ఎందుకు హైందవులు ఉన్నారు, ఎందుకు ముస్లిమాన్స్ ఉన్నారు, ఎందుకు క్రైస్తవులు ఉన్నారు, ఎందుకు బుద్ధిస్టులు ఉన్నారు, ఎందుకు జైన్లు ఉన్నారు, ఎందుకు పార్సీకులు, ఎన్నో ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో పరిస్థితులు ఉన్నాయి, ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు. ప్రతి దేవుడికి శక్తి ఉందని ఆయా వ్యక్తులు నమ్ముతారు. అది దాన్నే విశ్వాసము అని అంటారు. ఎవరు విశ్వాసం వారిది కాదని చెప్పట్లా, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మరి ఏ దేవుడు కూడా బలవంతంగా మనసు మార్చగలడా? మరి ఈయనే నిజమైన దేవుడు అని ప్రతి ఒక్క వ్యక్తి బల్లగుద్ది చెప్తారు. ఎవరి దేవుడు వాళ్ళు ప్రకటించుకోవచ్చు, తప్పు కాదు. నేను మళ్ళా చెప్తున్నా, బహిరంగ ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో ఏ వ్యక్తి కూడా ఇతర దేవతలను కానీ ఇతర దేవుళ్ళు కానీ దూషించడం అది నేరం, అది రాజ్యాంగ ప్రకారం. బట్ మన దేవుని మనం ఏం చేయొచ్చు? ఎక్కడైనా ప్రకటించవచ్చు, ఎక్కడైనా ఆయన శక్తుల గురించి చెప్పొచ్చు, ఆయన గొప్పతనాన్ని గురించి చెప్పొచ్చు. బట్ బలాత్కారం ఉండదు. ప్రపంచంలో బలాత్కారం లేని ఏకైక మార్గం నేను ప్రకటిస్తున్న ఏసయ్య మార్గం. ఈ ఏసయ్య మార్గంలో బలాత్కారం లేదు. నువ్వు రా, నీకు అది ఇస్తా అని చెప్పే పరిస్థితులు ఇక్కడ లేవు. ఎందుకంటే పేరు మారుస్తుందా, మార్చడం కాదు ఇది చేసే పని, బ్రతుకులను మారుస్తుంది. ఏం మార్చి చెప్పండి? బ్రతుకుల్ని బలవంతంగా మార్చదు. చిన్నప్పటి నుంచి నాకు ఎంతోమంది చెప్పారు, నువ్వు ఏసయ్య నమ్ముకోవాలి, ఇదిగో యేసు ప్రభువు ఎలా ఉండాలి, ఎలా ఉండాలి. నేను మారలేదే, సమయం వచ్చింది, నాకు ఇష్టమైంది, నా బ్రతుకు మారింది, నా స్థితిగతులు నాకు అర్థమయ్యాయి. బలాత్కారంగా నేను మారలా, ఇష్టపూర్వకంగా మారా, ఇష్టపూర్వకంగా సేవ చేస్తున్నా, ఇష్టపూర్వకంగా ఈ మంచి మాటలు సమాజానికి బోధిస్తున్నా. ఆలోచించండి, ఏ దేవుడైనా సరే, ఏ దేవుడైనా, అది హైందవ దేవుళ్ళా, క్రైస్తవుడా, ముస్లిమాన్సా, సమ్ ఎవరైనా సరే, ఏ దేవుడు కూడా బలవంతంగా హృదయాలను మార్చలేడు, మార్చడానికి ఇష్టపడడు. ఏసే కూడా ఏమన్నాడు తెలుసా, తలుపు నద్దు నుండి నేను తడుతున్నా, నీ ద్వారం తడుతున్నా. నువ్వు తలుపు తీసావనుకో, నేను లోపలికి వస్తాను, నీతో కలిసి భోజనం చేస్తా, నీతో కలిసి సహవాసం చేస్తా. అంటే అర్థమైంది తెలుసా, నీకు ఇష్టమైతేనే నిన్ను మారుస్తా. ఫ్రీడమ్ ఇచ్చారు. ఏమిచ్చారు చెప్పండి? ఫ్రీడమ్ ఇచ్చాడు దేవుడు. ఎవడ మార్చగలడండి? ఎంతమంది మనం తెల్లారు లేస్తే ఎన్ని చూడట్లా, మరి మనం ఎందుకు మారట్లా. మార్చేస్తున్నారని మార్చేస్తున్నాడే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల మీద జరుగుతున్నంత దాడులు, బలాత్కారాలు ప్రపంచంలో మరి ఎక్కడ కూడా ఎవరి మీద కూడా జరగట్లే. కారణం ఏంటో చెప్పనా. సత్యానికి ఆ గట్స్ ఉంటాయి. సత్యానికి ఎవడైనా భయపడతాడు. మీరు ఆలోచించండి, మీరు వెళ్తున్నారండి మీ దగ్గరికి వచ్చి పలానా దేవుడిని నమ్మేసుకోండి అని చెప్పి మీకు చెప్పేస్తున్నారు అనుకోండి, నేనేం భయపడతానా? ఎందుకు భయపడం? సత్యం ఏంటో నీకు తెలుసు ఆల్రెడీ. నీ హృదయానికి విచక్షణ జ్ఞానం ఉంది. బలవంతంగా రా 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 అంటే మందిరానికి రావడు ఎవడు? ఎవడో వస్తాడా? ఆడికి ఇష్టమైన రోజున, ఆడి ప్రవర్తన మారిన రోజున, ఇది నిజమైన దేవుడు, సత్యమైన వాక్యం ఇక్కడ ఉంది అని అర్థమైన రోజున వాడు ఎక్కడికి వస్తాడు? మందిరానికి వస్తాడు. అదొదలేసి ఈ దినాన బలాత్కారం జరుగుతుంది, క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. అర్థమవుతుందా? మనమైనా వేరొక మతం మీద కానీ, వేరొక దేవుడిని నమ్మే మీద కానీ దాడులు జరపడానికి కొంతమంది పనికి మాల వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళు చూసి వేళ్ళ చూపించి మిగతా వాళ్ళ మీద దాడి చేయడం అది ప్రభు చిత్తము కాదు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇలా బలవంతంగా మార్చేస్తున్నారండి. అసలు వాక్యం చెప్తుంది, అసలు బలాత్కారుడు ఉంటే అది నోరే మోతడిపోద్దాడు. ఇంకాడు ఏం చెప్తాడు? మనం బలాత్కారంగా మారిపోమని చెప్తే మన నోరు కూడా ఏమైపోద్ది, ఎక్కడవుతుందండి? జస్ట్ చెప్తాం, ఆలోచించండి అని చెప్తాం అంతే. ఏసయ్య అంటున్నాడు. ఇప్పుడు సమరశ్రీ దగ్గరికి వెళ్ళాడు ఏసయ్య. సమరశ్రీ దగ్గరికి వెళ్ళి అర్జెంటుగా నీ బ్రతుకుని మార్చేసుకో, మర్యాదగా వచ్చే వస్తావా రావా అని అన్నాడు. ఆయన అన్నాడు ఆమెతో? అలాగే అనలేదు కదా. అనగలడా లేదా? అలాగే అనలా. ఆయన దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నువ్వెవరివి? నేను పలానా. నువ్వెవరి? నేను సమరయ్యరాలని. అయ్యా ఎందుకు వచ్చావు అని అంటే, వాటరివి అమ్మా, మిట్ట మధ్యాహ్నం దాహం వేస్తుంది. ఓకే. అప్పుడు ఆయన అన్నాడు, మరి నేను ఇచ్చే దాహం అనుకో నీకు మరల అవ్వదు, నేను జీవజాలాన్ని ఇస్తాను. అంటే జీవజాలమా, అదేంటి, నేను ఇప్పుడు వినలేదే
అనంటే అది నీకు తెలియదమ్మా నేను ఇస్తాను తెలుసా అనంటే సరే అయ్యా ఆ రోజు అక్కడి నుంచి నీళ్ళు తోడుకోలేకపోతున్నాను ఆ జీవజలం నాకు ఇచ్చి నేను ఇంకెప్పుడు నువ్వు దగ్గర రాకుండా ఉంటాను అని అనుకుంది. ఆమె అనుకున్నదేటి భౌతిక సంబంధమైన జీవజలం అని అనుకుంది. అప్పుడు ఆయన అన్నాడు ఏం లేదు ఈ జీవజలం నీకు ఇస్తాను నువ్వు పంచే నీ భర్త ఉన్నాడు కదా భర్తని అంటబెట్టుకురా నీకేమిస్తాను నేను జీవజలాన్ని ఇస్తా అని అన్నాడు. అప్పుడు ఆమె ఏమంది నాకు భర్త లేడయ్యా అని అంది. ఏమంది అప్పుడు ఆయన అన్నాడు నువ్వు చెప్పింది కరెక్టే నువ్వు చెప్పింది కరెక్టే నీకు ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు ఇంటికాడ ఉన్నప్పుడు ఇంటి దగ్గర కూడా ఎవరున్నారు వాడు ఉన్నాడు అని అంటే సత్యమే చెప్పితివయ్యా అని అంది. అంటే ఐదుగురు ఉన్నారు ఒప్పుకో ఒప్పుకో అని అన్నాడు. ఎక్కడన్నా వేసేయా ఎక్కడన్నా అన్నాడా ఐదుగురు ఉన్నారు ఇంటి దగ్గర ఒకడు ఉన్నాడు అని అంటే ఆ మనస్ఫూర్తిగా ఒప్పేసుకుంది. మనస్ఫూర్తిగా ఏం చేసింది మనస్ఫూర్తిగా ఒప్పేసుకుంది ఎస్ ఈయన ఎవరో ప్రవక్తలో ఉన్నాడు నా బ్రతికేంటి ఈయన చెప్పాడు నాకు అర్థమైపోయింది అని చెప్పి సత్యమే చెప్పావయ్యా ఎస్ నా బ్రతికిదే నా బ్రతుకు రాంగే నాకు అర్థమైపోయింది కానీ ఆ జీవజలం నాకు ఇస్తావా అని అంటే ఇస్తానమ్మా అని అన్నాడు. సరే ఈమెం చేసింది ఆమె చెప్పిన తర్వాత ఊళ్ళోకి పరిగెట్టుకెళ్ళింది ఊళ్ళోకి పరిగెట్టుకెళ్ళింది. ఆలోచించండి ఏసయ్యా అక్కడ కూర్చున్నప్పుడు నీ బ్రతుకును మార్చాను నువ్వు సమరాయపట్నం వెళ్ళు సమరాయపట్నం అందరు నా దగ్గర తోడుకొచ్చి అని అన్నాడు ఆయన. అంటే చూడండి ఆమె మార్పులో బలాత్కారం లేదు మార్పులో బలవంతం లేదు సువార్తీకరణ చేయడంలో బలవంతం లేదు. చూడండి ఆమె ఆయన ఎక్కడ కూడా బలవంతం చేయలే. ఎప్పుడైతే ఏసయ్య వాక్యం చెప్పడం మొదలుపెట్టాడో తన బ్రతుకు తనే మార్చేసుకుంది. గ్రామానికి వెళ్ళింది అయ్యా నా బ్రతుకేంటో తెలియచెప్పిన మెస్సయ్యను నేను కనుగొన్నాను రండి నాతో పాటు రండి మీకు ఆయన పరిచయం చేస్తా అని అంది. ఇప్పుడు ఎబిసారు నువ్వు మాకు చెప్పేదేటి ఏంటి బలవంతంగా మమ్మల్ని మారుద్దాం అనుకుంటున్నావా అని వాళ్ళు కూడా అనలా ఇష్టపూర్వకంగా వెనకాల వచ్చారట. ఎలా వచ్చారు వాళ్ళు ఇష్టపూర్వకంగా ఆ వెనకాల వచ్చారు ఇష్టపూర్వకంగా ఆ వెనకాల వచ్చారు. ఆ వాక్యం విన్న తర్వాత వాళ్ళు ఒక మాట అన్నారు అమ్మా నువ్వు చెప్పావు మేము వచ్చాం ఓకే కానీ ఇప్పుడైతే ఈయన మాటలు విన్న తర్వాత ఇష్టపూర్వకంగా మా బ్రతుకుని మేము ఏం చేసుకున్నాం మార్చేసుకున్నాం అని అన్నారు. చూడండి సమరయ స్త్రీ బలవంతంగా మారలా సమరయ పట్టణంలో ఉన్న మనుషులందరూ బలవంతంగా మారల. ఎప్పుడైతే ఏసయ్య బోధలు విన్నారో ఏసయ్య మాటలు విన్నారో వాళ్ళకి సత్యమే అని వాళ్ళకి హృదయపూర్వకంగా అనిపించింది బ్రతుకును మార్చుకున్నారు మారు మనసు పొందారు రక్షణ పొందారు. యేసు మార్గంలో నడవడానికి ఇది ఏసయ్య మార్గం. ఈ మార్గంలో బలవంతం ఉండదు బలవంతం ఉంటుందా? అసలు ఆలోచించండి ఇక్కడ కూడి వచ్చిన మన జీవితాల్లో మనం బలవంతంగా నువ్వు రా అంటే వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి? వచ్చిన వాళ్ళు నిలబడగలరా? అలాగా మందిరానికి మీకు ఇష్టమైతేనే వస్తారు భక్తి ఇష్టమైతేనే చేస్తాం. బైబుల్ జక్కయ్య అనే ఒక పాపాత్ముడు ఉన్నాడు. ఎవరతను? అతను ఏం పని చేస్తాడు అంటే ట్యాక్స్ కలెక్టర్ ఆఫీసర్ అనమాట. మంచి ఆఫీసర్ అతను ట్యాక్స్ కలెక్ట్ చేసే ఆఫీసర్ అతను. అయితే ఆ ఆఫీసరు స్వతహాగా పాపాత్ముడు అతను బాగా అన్యాయంగా వసూలు చేసేవాడట. ఏం వసూలు చేసేవాడు? అన్యాయంగా వసూలు చేసేవాడట. అన్యాయంగా వసూలు చేస్తూ ఉంటే ఏసయ్య గురించి అన్నాడు. ఆయనకు అనిపించింది అరే ప్రతి వాళ్ళు ఏసయ్యా ఏసయ్య అన్నారు అని ఒకసారి చూద్దాం అని అనుకున్నాడంట. అనుకుంటా ఉంటే ఆయన ఇదిగో ఈ చర్చ్ మార్గం గుండా వెళ్ళొచ్చు అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ టైంకి వస్తాడు. ఓకే ఆయన ఏ టైం వస్తాడో తెలీదు. వీడు పొద్దున వెళ్ళిపోయాడంట. పొద్దున వెళ్ళిపోతే పోనీ అందరిలా చూద్దామా అంటే కుదరదు. మనోడు పొట్టోడు ఈ పొట్టోడు కాబట్టి జనమందరూ ఉంటే పొట్టోడు కనబడతారా? కనబడ్డగా ఈయన ఏం చేయడంటే నేను పొట్టోడు కాబట్టి నేను ఎక్కడుంటా మేడి చెట్టు ఎక్కుతా అని పొద్దున్నే వెళ్ళాడు. పాపం ఏం తినడో లేదో తెలియదు. అతను ఇంట్రెస్ట్ చూడండి ఎవడన్నా వచ్చి జక్కయ్యా నువ్వు ఎక్కు ఎక్కు అని ఎవడన్నా అన్నాడా? అన్నాడా? పోనీ ఆలోచించండి ఏదైనా పరిశుద్ధాత్మ మీదకు వచ్చేసి జక్కయ్యా నీ మీద నేను పూనాను ఎక్కే ఎక్కే రా రా అని అని ఏమన్నా పరిశుద్ధాత్మ దెయ్య రూపంలో ఏమైనా వచ్చిందా? లేదు కదా. ఆయన స్వతహాగా ఇష్టపడ్డాడు స్వతహాగా ఆయన చూడాలనుకున్నాడు స్వతహాగా. అతని హృదయంలో ఏం పుట్టింది? ఆశ పుట్టింది. వచ్చాడు ఎక్కాడు పైనుంచి చూస్తున్నాడు. ఈ విషయం ఎవరికి అర్థమైంది? ఆ దారి గుండా చాలామంది శిష్యులతో పాటు వస్తున్నాడు. వచ్చి 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 పైన మొత్తం మీద మేడి చెట్టు ఆకులు కప్పుకుని కూర్చున్నాడు అక్కడ. ఎందుకని పని చేసుకునేవాడు అనుకోండి సిగ్గుపడ్డావు. ఈయన ఎలాంటి వాడు? ఒక ఆఫీసరు బాగా ధనవంతుడు అని బైబిల్లో ఉంది. జక్కయ్య అని ధనవంతుడు అని బైబిల్లో ఉంది కదా. ఈ ధనవంతుడు అందరూ ధనవంతుడు ఎలా ఉంటాడు కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేస్తాడుగా.
ఆ సెట్ ఎక్కడంటే అందరూ చూస్తే నవ్వుతారు నవ్వరా ఈయనంటరా ఇప్పుడు మీరు వస్తున్నారనుకోండి ఆ గోడెక్కి కూర్చున్నాను అనుకోండి నేను ఎలా చూస్తారని మా పాస్టర్ గారి గోడెక్కరేట్రా బాబు అనుకుంటారు కదా స్వతహగా కదా సో జక్కయ్య పైన ఎక్కాడు అతనికి ఆ పట్టణం అంతట్లో కూడా మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి బాగా డబ్బున్న వ్యక్తి అందుకని పైన దాక్కున్నాడు యేసుప్రభు వచ్చాడు అక్కడే ఆగాడంట ఎక్కడాగాడు మేడి చెట్టు కింద ఆగాడట ఆగేదడికి ఈ గుండెలు అబ్డమ్ అని కొట్టుకుంటున్నాయి వచ్చి వచ్చి ఇక్కడ ఆగడేటరు బాబు ఆయన చూద్దామని నేను వచ్చాను ఇప్పుడు ఈయన ఆగడంటే గుంపు అంతా ఎక్కడ ఆగుతారు టెన్షన్ పడుతున్నాడు సరే ఈయన పైకి చూడలే కింద నుంచి అన్నాడంట జక్కయ్య కిందకు దిగిరా అన్నాడు ఏమన్నాడండి ఈయనకి చూడండి నేను చెట్టు ఎక్కనే ఈయనకి ఎలా తెలుసురా బాబు అని అనుకున్నాడు ఆయన మొత్తం మీద పైనుంచి కిందకి మెల్లగా దిగొచ్చాడట టెన్షన్ పడుతూ వస్తే ఆయన అన్నాడంట జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండాల్సింది నీతో పాటు భోజనం చేస్తానయ్యా అన్నాడు అని అన్నాడంట ఆ మాట అనడంతోనే రండయ్య అంతకన్నా దృష్టమా అని చెప్పి తీసుకెళ్ళాడు ఆలోచించేయండి జక్కయ్య హృదయంలో ఇష్టం ఉందే కాబట్టి ఏసయ్య ఎక్కడికి వెళ్ళాడు జక్క ఇంటికి వెళ్ళాడు ఆయన జక్కయ్య హృదయంలో ఏం చూశాడు తెలుసా ఆశను చూశాడు ఏం చూశాడు చెప్పండి ఇష్టపూర్వకంగా తను ఆహ్వానిస్తున్నాడనే విషయం ఏసయ్యకు అర్థమైంది ఇంటికి వెళ్ళాడు భోజనం చేస్తా ఉంటే కొంతమంది శాస్త్రులు పరిసయ్యులు అంటే కొంతమంది పాస్టర్స్ సడుగుతున్నారట ఏమని సడుగుతున్నారు అరే ఈ పుట్టుడు ఎలాంటి వాడు తెలియదా ఈ జక్కయ్య గడు ఎలాంటి వాడు తెలియదా ఈడు అన్యాయంగా సంపాదించేవాడు కదా ఇవన్నీ ఈయనకి తెలియదా ఎందుకు ఏడింటికాడ భోజనం చేస్తున్నాడు అని వాళ్ళు సనుగుతున్నారు సరే ఆయన కూర్చుని జక్కయ్య నువ్వు అన్యాయంగా సంపాదించిందంతా అమ్మేసి మూట కట్టి సర్దే అన్నాడా అర్జెంటుగా రక్షణ పొందే అన్నాడా అనలా ఏమనలా మెల్లగా వెళ్ళి భోజనం చేస్తున్నారంట ఎవరు యేసుప్రభు వారు భోజనం చేస్తున్నారంట ఈయన భోజనం చేస్తూ ఉంటే ఆయనకి చెమటలు పడుతున్నాయి ఎవరికి జక్కయ్యకి చెమటలు పడుతున్నాయి ఎందుకు చెమటలు పడుతున్నాయి పైనున్న నన్నే చూసిన దేవుడు నా బ్రతుకును చూడకుండా ఉండుంటాడా ఆ ఆలోచన ఎవరికి వచ్చింది జక్కయ్యకి వచ్చింది మీకు అర్థమైందా పైనున్న జక్కయ్యని చూడగలిగిన దేవుడు జక్కయ్య బ్రతుకులోకి చూడలేడా ఇక్కడ కూడి వచ్చిన మనం ఆఫీషియల్గా వేసుకున్న డ్రెస్లోకే నీతిగా కూర్చున్న పరిస్థితుల్లోకి మన బ్రతుకులు చూడ్డా మన స్థితిగతులు చూడ్డా నీ హృదయంలో ఏం ఆలోచిస్తున్నావు చూడ్డా ఆయన చూస్తాడుగా జక్కయ్య హృదయాన్ని చూశాడు దేవుడు అయితే విచిత్రమైన తెలుసా ఏసయ్యకి అర్థమైంది అనే విషయం ఎవరికి అర్థమైంది ఆయన ఒకటే అన్నాడు లేచి నిలబడ్డాడంట లేచి నిలబడి ఏసయ్య ఏం మాట్లాడలే బాగా గుర్తుపెట్టుకోండి ఏసయ్య ఏం మాట్లాడలే అరే నువ్వు పాపాత్ముడురా అని అనలా నువ్వు అన్యాయంగా సంపాదిస్తావరా అని అనలా నీ ఆస్తి అమ్మేరా అని కూడా అనలా కాముగా వచ్చాడు జక్కయ్యని ఇంటి దగ్గర భోజనం చేస్తా అన్నాడు ఇంటి దగ్గర కూర్చున్నాడు హ్యాపీగా భోజనం చేస్తున్నాడు ఈ భోజనం చేసే గ్యాప్లో ఈయన లేచి నిలబడ్డాడట ఎవరు జక్కయ్య లేచి నిలబడి అయ్యా ఇప్పటివరకు అన్యాయంగా సంపాదించాను ఎవరి దగ్గర నేను రూపాయి తీసుకున్నాను ఇన్నంతలా నోటిది అక్కడ లోకసువార్త 19వ అధ్యాయం జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభువా నాస్తిలో సగము ఎవరికి ఇస్తున్నాను అన్నాడు నాస్తిలో సగం పేదోళ్ళకి ఇచ్చేస్తాను రెండోది నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకొని ఎడల అతనికి మరలా ఇన్నంతలంట ఇలా చెల్లించమని ఏసయ్య చెప్పారా మీకు అర్థమైందా ఏసయ్య బలవంతుడైన దేవుడు తప్ప బలాత్కారం చేసే దేవుడు మాత్రము ఆయనకు పుట్టినప్పుడు పెట్టిన పేర్లు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి బలవంతుడైన దేవుడు సమాధానకర్తయగు అని పేరు ఆయన బలవంతుడే బలాత్కారం చేసేవాడు మాత్రం కాదు చూడండి జక్కయ్య ఇంట్లో అడుగు పెడితే జక్కయ్య బ్రతుకును ఇష్టపూర్వకంగా మార్చేసుకున్నాడు ఆయన అన్నాడు అసలు నాకు ఈ ఆస్తి వద్దయ్యా ఆస్తిలో సంతోషం లేదు ఆయనకి ఎంత సంతోషం వచ్చింది తెలుసా అన్యాయంగా కోట్లు సంపాదించినప్పుడు సంతోషం రాలే జక్కయ్యకి బలవంతంగా ట్యాక్స్ వసూలు చేసి బలాత్కారంగా ఆస్తిని కూడగట్టుకున్నప్పుడు సంతోషం రాలేదు జక్కయ్యకి అసలు ఏసయ్య ఇంట్లో అడుగు పెడితే హృదయం సంతోషించిందట చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దామా మన సంతోషం దేంట్లో ఉండాలి తెలుసా ధనం సంపాదించడంలో కాదు శరీర కోరికలు తీర్చుకుని పాపం చేయడంలో కాదు సంతోషం
మేడలు కట్టుకుని మిద్దలు కట్టుకుని ఆస్తులు పోగు చేసుకుని కూర్చుని ఇంతకన్నా నా లైఫ్ బాగుందా అనుకోవడంలో లేదు సంతోషం. కార్లు మేడలు మిద్దలు ధనం సంపద పనివాళ్ళు వీటిలో లేదు సంతోషం. నిజమైన సంతోషం దేంట్లో ఉంటా తెలుసా? ఏసయ్య మన బ్రతుకులో అడుగు పెడితే, ఎక్కడికి వస్తే మన హృదయంలోకి ఏసయ్య వస్తే సంతోషం వస్తుంది. మరి మిగతా సందర్భాలు ఎందుకు సంతోషం వస్తుంది? మిగతా సందర్భాలు బలాత్కారం మన జీవితంలో ఉంది, అందుకే సంతోషం లేదు. కానీ ఏసయ్య మన జీవితంలో అడుగు పెడితే ఏమొస్తుందట? ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. మన ఆత్మీయ జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి తెలుసా? లోకంలో ఉన్న విషయాలతో మనం సంతోషపడం కానీ ఏసయ్య మన జీవితంలో అడుగు పెడితే. చూడండి, జక్కయ్య లేచి అన్నాడట. జక్కయ్య ఒకటే అన్నాడు, లేచి ఇదిగో ఆస్తిని అమ్మి ఎవరికి ఇచ్చేస్తాను? పేదోళ్ళకి ఇచ్చేస్తాను. నేను ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకున్నానా 4 రూపాయలు వెనకేస్తాను అన్నాడట. అంటే ఏంటి? ఎవడెవరి దగ్గర అన్యాయంగా ట్యాక్స్ వసూలు చేశాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అసలు ఆలోచించండి, మనం ఎప్పుడైనా మన ఎవరి పట్ల తప్పు చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగే అంత సీన్ ఉంటుందా? మరి ఆత్మీయత అంటే అది. జక్కయ్య గురించి చదువుకున్నాం అంటే ఊరకనే కాదు, నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి అంటే చూడండి, తను ఎవరి విషయంలో తప్పు చేశాడో అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా అన్యాయంగా నీ దగ్గర వసూలు చేశానయ్యా, బలవంతంగా వసూలు చేశాను కదా, ఇదిగో నువ్వు 10 రూపాయలు ఇచ్చావు కదా, ఇదిగో 400 అంటే ఎంత? 40 + 10 మొత్తం 50 రూపాయలు చేతిలో పెట్టాడు. 10,000 ఇచ్చాడా? 50,000 పట్టుకొచ్చి చేతిలో ఇచ్చాడు. 1,00,000 ఎవరి దగ్గర వసూలు చేశాడా? 5,00,000 పట్టుకెళ్ళి చేతిలో పెట్టాడు. మళ్ళీ ఎలా పెట్టాడు అని అంటే, నేను తప్పు చేశానయ్యా నన్ను క్షమించాయ్యా అని వాళ్ళు క్షమాపణ అడిగి ఆ డబ్బులు పట్టుకెళ్ళి, ఎవడు బలవంతం చేస్తే ఇచ్చాడు? ఎవరు బలాత్కారం చేస్తే ఇచ్చాడు? ఏసయ్య మాటలు బ్రతుకులోకి వస్తే ఆ బ్రతుకేమైపోద్దంట? మారిపోతుందండి. మరి ఆత్మీయ జీవితంలో ఇంతకాలం నుంచి మనం ఉన్నాం కదా, ఎప్పుడైనా ఎవరి విషయంలో తప్పు చేసినప్పుడు క్షమాపణ అడిగామా? అడిగామా? ఎప్పుడైనా అడిగామా? ఈగో అన్న, నాకు చాలా ఈగో, నాకు అసలు ఆ సమస్య లేదన్న, మనం మాట అంటే మాట అని అంట. మరి జక్కయ్యని ఆయన ఎవరు తెలుసా? ఈయనను అబ్రహాము అని అన్నాడు. మరి మన ఎవరి పిల్ల? మన గురించి ఒకవేళ ఈ రాత్రి దేవుడు సాక్ష్యం ఇస్తే నీ గురించి ఏమాల చెప్పండి. ఈమెను లూసిఫర్ కుమార్తె అనాలా? జక్కయ్యకి ఎవరు చెప్పారండి క్షమాపణ అడగమని? జక్కయ్యకి ఎవరు చెప్పారండి తిరిగి 4 అంతలు ఇవ్వమని? గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరి విషయంలో తప్పు చేసావా? దేవుడు బలవంతం చేయట్లే, కానీ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. జక్కయ్యను బట్టి దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది ఏమన్నా తెలుసా? సమరస్త్రీ పట్టణంలోకి వెళ్ళేమని తెలుసా? అయ్యా నేను బ్రతుకులు పాడు చేశాను ఒకప్పుడు, కుటుంబాలను పాడు చేశాను ఒకప్పుడు, మీ కుటుంబంలో చిచ్చుబెట్ట, మీ కుటుంబంలో చిచ్చుబెట్ట, మీ భర్తల వల్ల వేసుకున్నా, మీ భర్తల వల్ల వేసుకున్నా, బట్ నా బ్రతుకును మార్చిన ఏసయ్య నేను చూసా, రండి అని క్షమాపణ అడిగితే పట్టణం ఆ మాట మీద కదలబడింది. కారణం ఏంటి తెలుసా? అరే ఇప్పుడు వరకు ఈమెకి ఈగో ఒప్పుకోలేదే, ఇప్పుడు వరకు కుటుంబాలు పాడు చేసింది, ఈమొచ్చి మనకు క్షమాపణ చెప్తుందని స్త్రీలు కదిలారు, పురుషులు కదిలారు, పెద్దవాళ్ళు కదిలారు, అందరూ కదిలేలడం మొదలుపెట్టారు. గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే క్షమాపణ గుణాన్ని కలిగి ఉంటావో అప్పుడు దేవుని కుమారుడు అనబడతావు. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఇతను అబ్రహాము కుమారుడే అని అన్నాడు. అంటే అబ్రహాము నీతిమంతుడు, విశ్వాసులకు తండ్రి. మనం ఎవరి పిల్లం వాళ్ళు అప్పుడు? అబ్రహాము కుమారుడే కుమార్తె అనే సాక్ష్యాన్ని పంచుకోవాలి అని అంటే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఎవరి విషయంలో తప్పు చేశామా సిగ్గుపడాల్సిన అవసరంలా, మొహమాటం లేకుండా వెళ్ళి చేతులు పట్టుకుని క్షమాపణ చెప్పు, క్షమాపణ చెప్పు. జక్కయ్య పనిచేశాడు, అందుకే జక్కయ్య నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఎలా తీర్చబడ్డాడండి? క్వశ్చన్ తెలుసా? అది కూడా ఏసయ్య బలవంతంగా చెప్పమండు. నీకు ఇష్టమవ్వాలి, నీకేమవ్వాలి? హృదయపూర్వకంగా ఇష్టమవ్వాలి. ఎలా ఇష్టమో తెలుసా? అయ్యా ఎస్, నా బ్రతుకు మార్చుకున్నాను, నా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు, నేను దేవుడు నమ్ముతున్నా, బైబిల్ పట్టుకుని బైబిల్ చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా అంటే ఎవరి విషయంలో నేను తప్పు చేసినా మొహమాట లేకుండా చేతులు పెట్టుకుని అమ్మా నేను చేసిన తప్పు క్షమిస్తావా, ఇంకెప్పుడు ఎలాంటి పొరపాటున వాళ్ళ జరగదు అని ఒక్క మాట చెప్పు చూడు, ఒక్క మాట చెప్పు చూడు. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? తను తాను తగ్గించుకునేవాడు. చాలామంది ఏమనుకుంటారు అంటే, మనం తగ్గితే మన జీవితం చీప్ అయిపోతుంది అనుకుంటారు. చాలామంది అనుకుంటారుగా, చాలామంది గుర్తుపెట్టుకో. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నువ్వు తగ్గితే చించబడతావు, గొప్ప వ్యక్తి అవుతావు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామములో
రెండక్షడ్డమనేవీ వర్తమానాన్ని వింటున్న మీ అందరూ కూడా ప్రభు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాం. మంచిది, ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి ఇలాగూ ప్రతిదినం కూడా రాత్రి 9 గంటలకు అలాగే ఉదయం 6 గంటలకు ఈ యొక్క రెండక్షర కార్యక్రమం టీవీ ప్రోగ్రాం ప్రసారం చేయబడుతుంది. కనుక అనేక మందికి తెలియచేయండి. మీ ఫ్రెండ్స్కి, స్నేహితులకు, రక్త సంబంధులకు అనేక మందికి సువార్తను అందించాలని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అలాగే మీ విలువైన అభిప్రాయాలు, ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే ఈ స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు. నేను ఎల్లప్పుడూ కూడా మీ కొరకు, మీ సమస్యల కొరకు ప్రార్థించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. అలాగే లేదా వాట్సాప్ ద్వారా కూడా మీరు యొక్క మీ విలువైన అభిప్రాయాలను నాకు తెలియచేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు ఇంకా మీరు వినాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అందించబడుతున్నాయి. కనుక ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా అనేకమైన ఆత్మ సంబంధమైన వర్తమానాలు మీరు వినాలని ప్రభు పేరిట మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకేమైనా మీ సూచనలు, సలహాలు నాకు తెలియచేయగలరని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే గోపాలపురం పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా శుభవార్త, ఇప్పటికి అనేక మంది వచ్చి ఈ బేదల ప్రార్థన మందులో దేవుడిని ఆరాధన చేస్తున్నారు. మీరు కూడా ఈ వర్తమానాన్ని డైరెక్ట్ గా వినాలి అని ఆశపడితే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కింద స్క్రోల్ అవుతున్నాయి ఆరాధన సమయాలు. కనుక ఆరాధన సమయాల్లో మీరు కూడా ఏకీభించొచ్చని వీళ్ళందరూ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని ఆ రీతిగా దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. ప్రియులారా, మేము ప్రారంభించబడి ఈ యొక్క టీవీ పరిచర్య 20 రోజులు మాత్రమే పూర్తయింది, కానీ మీరు చాలా మంది కాల్ చేస్తున్నారు. ఎంతో మంది చాలా సుదూర ప్రాంతాల నుంచి, వైజాగ్, భీమవరం, ద్వారకా, తిరుమల మండలం, ఇలా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా కాల్ చేస్తున్నారు. అన్న, మీ వర్తమానం ద్వారా మా కుటుంబం కట్టబడింది, మీ తల్లిదండ్రులు బాగా చూసుకున్నాం, భార్య భర్తలు కలుస్తున్నాం, ఇలాగ ఆత్మీయంగా మేము మేలు పొందుకుంటున్నామని చాలా మంది వాళ్ళ విలువైన అభిప్రాయాన్ని ఫోన్ ద్వారా నాకు తెలియజేస్తున్నారు. మీ అందరూ కూడా వందనాలు ప్రియులారా. ఇంకా అనేక మందికి వర్తమానాలను ప్రసారం చేయండి, అనేక మందికి షేర్ చేయండి. అలాగే ప్రభుచితం అయితే చాలా మంది అడుగుతున్నారు, అన్న మీరు మాచప్ చేసి కూడా వస్తారా అని కొంతమంది అడుగుతున్నారు. కాబట్టి నేను సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను. మీ చర్చెస్ లో ఉపవాస ప్రార్థనలో కానీ, సువార్త సభలు కానీ, అలాగే క్రిస్మస్ మీటింగ్స్ కానీ, ఏదైనా సరే ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో దేవుడు బలమైన పాత్రగా వాడుకుని అనేక హృదయాలు కదిలిస్తూ అనేక మంది యవన బిడ్డలు రక్షణ పొందడానికి ఒక సాధనంగా ఈ దీన దయచేయుడు దేవుడు వాడుకుంటున్నారు. దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి సువార్త వెదజల్లాలి, యవన ప్రాయంలో అనేక మంది రక్షణ పొందాలని నా బలమైన ఆశయం, దేవుడు నాకు ఇచ్చిన ఆకాంక్ష కూడా అది. కనుక మీ చర్చెస్ లో మీరు కూడా ఈ వర్తమానాలు వినాలి అని ఆశపడితే ఈ స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు అందుబాటులో ఉంటాను. మీరు ఏ దినం అయితే ఏర్పాటు చేసుకుంటారో ఖచ్చితంగా వచ్చి వర్తమానం ద్వారా మీ సంఘాలు మిమ్మల్ని బలపరచడానికి కూడా ఇష్టపడతాను. కనుక ఆసక్తి కలిగిన వారు ఈ నెంబర్లకు సంప్రదించాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ అక్టోబర్ నెలలో చక్కటి ఉపవాస ప్రార్థనలు గోపాలపురం బేతేరు ప్రార్థన మందులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అక్టోబర్ నెల 17, 18, 19 తారీఖు 3 దినాలు కూడా ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేస్తున్నాం. 17 తారీఖు ఉదయం 10 గంటల నుంచి ఉపవాస ప్రార్థనలు స్టార్ట్ అవుతాయి. ఉదయం 10, సాయంత్రం 7 గంటలకు 3 దినాలు కూడా జరుగుతాయి. ఆఖరి రోజున అనగా 19వ తారీఖు సాయంత్రం ప్రేమ విందుతో ఈ కూడికి ముగించబడుతుంది. కాబట్టి ఇప్పటికే కొంతమంది, అన్న మేము కూడా మీ ఉపవాస ప్రార్థనలో పాల్గొంటుకుంటామని అడుగుతున్నారు. ఒకవేళ మీకు ఆసక్తి కలిగి ఉంటే 3 దినాలు మీకు అవకాశం ఇవ్వబడుతుంది. మీరు 2 రోజులు వచ్చినా, 1 రోజు వచ్చినా మీకు అక్కడ అకామిడేషన్ ఇవ్వబడుతుంది, స్త్రీలకు పురుషులకు వేరుగా ఇవ్వబడుతుంది, అన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయబడతాయి. కనుక మీరు ఉపవసించి కన్నీరు విడిచి మీ జయించలేని చిక్కు సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశపడితే మాతో పాటు ఉపవాస ప్రార్థనలో మీరు కూడా పాల్గొంటూ పొందాలని ప్రభు పేరిట మీ అందరూ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాం. రండి, మాతో పాటు ఉపవసించి ప్రార్థించండి. అనేకమైన అద్భుతమైన మేలును మీరు కూడా పొందుకోవాలని ప్రభు పేరిట ఈ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.